నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కానుంది. 2019 సంవత్సరంలో మార్చి 10 ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా ఈసారి 5 రోజుల పాటు ఆలస్యంగా విడుదల కానుంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కానుంది. 2019 మార్చి 10 ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా ఈసారి 5 రోజుల పాటు ఆలస్యంగా విడుదల కానుంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి అరవింద్, మొత్తంగా ఎన్నికల షెడ్యూల్ అయితే ఈరోజు విడుదల కానున్నట్లుగా సమాచారం అందుతోంది. అంటే ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మిగిలినటువంటి 4 రాష్ట్రాల్లో కావచ్చు, ఎప్పుడెప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని అక్కడ రాజకీయ పార్టీలు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి తరుణాన్ని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అరవింద్? 5 రాష్ట్రాలు ప్లస్ దాని వాటితో పాటు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈ రెండు ఈరోజు కీలకంగా బయటకు వచ్చేటటువంటి విడుదల చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ లో ఇద్దరు అంటే ఇద్దరు కొత్త సభ్యుల్ని అపాయింట్ చేసి ఎన్నికల కమిషన్ యొక్క పూర్తి స్థాయి ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కీలకంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించినటువంటి రీజనల్ అబ్జర్వేషన్స్, రీజనల్ రివ్యూస్ తో పాటు రీజనల్ గా ఉండేటటువంటి ఎలక్షన్ ఏర్పాట్లకు సంబంధించిన సమీక్షలు ఇవన్నీ పూర్తి అయిపోయినటువంటి నేపథ్యంలో రీజనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావిస్తున్నారు. సాయంత్రం లోపు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే ఒక పక్క కనిపిస్తుంటే, మరొక పక్కన ఒకవేళ ఈ రోజు కనుక అంటే ఈ రోజు అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విషయంలో కొంత క్లారిటీ ఏమైనా లోపిస్తే కనుక రేపు మధ్యాహ్నం కన్నా పూర్తి స్థాయి షెడ్యూల్ వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కంటే ఈసారి 5 రోజులు 6 రోజులు లేటుగా ఎన్నికల షెడ్యూల్ వస్తున్న విషయం గమనించాలి. ప్రధానంగా ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించినటువంటి అంశాల్లో అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటిది ఈ 5 రాష్ట్రాల షెడ్యూల్ కూడా. ఈ 5 రాష్ట్రాల షెడ్యూల్ సార్వత్రిక ఎన్నికలు కలిపి ఎన్ని విడతలుగా ఉంటుంది, ఆ 8 విడతల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండుకి ఎప్పుడు షెడ్యూల్ వస్తుంది, ఎన్నో విడతలు వస్తుంది అనేది ప్రధానంగా గమనిస్తున్నటువంటి అందరూ ఆసక్తికరంగా చూస్తున్నటువంటి పరిస్థితి. విజయ్, ఎస్, అంటే ఒకవైపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నటువంటి నేపథ్యంలో అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అన్ని పార్టీలు కూడా వాళ్ళ వాళ్ళ అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నారు. ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే అంటే ఇంకా వెంటనే పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన ఉండే నేపథ్యం కూడా ఉందనే వాదన కూడా వినిపిస్తుంది. అంటే అటువంటి చర్చ కూడా జరుగుతోంది. కేవలం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి కొన్ని పార్టీలు మిగిలిన అభ్యర్థులను అలా పెండింగ్లో పెట్టే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వగానే పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన కూడా ఉంటుందని చెప్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అరవింద్? ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పొత్తుతోటి బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుతోటి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 16 తప్ప మిగతా తమ వాటాగా వచ్చినటువంటి 144 స్థానాల్లో 16 తప్ప మిగతా నియోజకవర్గాలన్నింటికి తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటించింది. అదే సందర్భంలో తమ వాటాగా వచ్చినటువంటి లోక్సభ స్థానాల విషయంలో లోక్సభ అభ్యర్థులను కూడా ప్రకటించాల్సింది. లోక్సభ అభ్యర్థుల ప్రకటన కూడా ఈ రోజు వచ్చేటటువంటి అవకాశం. అయితే ఇట్లా ఉంటే ఇప్పటికే ఇన్ఛార్జీల పేరిట జాబితాలు రిలీజ్ చేసినటువంటి జగన్ పార్టీ ఈ రోజు ఇడుపులపాయ వేదికగా ఒక జాబితా, పూర్తి స్థాయి జాబితాని, అభ్యర్థుల జాబితాను విడుదల డైరెక్షన్ లో వెళ్తోంది. ఇక్కడ అందుకోసం చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయకి చేరుకోబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇడుపులపాయ వేదికగా ఆయన జగన్మోహన్ రెడ్డి జాబితా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక అలాగే ఇప్పటికే బీజేపీ 2 జాబితాలు విడుదల చేసింది. 2 జాబితాల్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇది రాలేదు. కాబట్టి పూర్తిగా మనకి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ క్లారిటీ మాత్రం బీజేపీ అభ్యర్థులకు సంబంధించి అలాగే ఇప్పటికే జనసేన 5 సభ్యులతో మొదటి జాబితా విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని తానే స్వయంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో
మరి కాసేపట్లో వచ్చేటటువంటి ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల షెడ్యూల్ అనంతరం ఈ పార్టీలకు తమ అభ్యర్థులు ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తోంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ అరవింద్.